పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ పరిధిలో తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్ద తాడేపల్లిలో బంగారం చోరీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పెంటపాడు మండలం బి కొండేపాడులో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన ఒక అంతర్జిల్లా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు తాడేపల్లిగూడెం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ వివరాలు వెల్లడించారు. తెలిపిన వివరాల మేరకు తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లిలో ఒక ఇంటిలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడిన మగేష్ మణికంట జె శ్రీనివాసరావులను అదుపులోకి తీసుకోగా వారిపై ఇదివరకే తాడేపల్లిగూడెం పెంటపాడు పోలీస్ స్టేషన్లో 10 కేసులు నమోదు కాబడి ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 1,40,000 విలువైన 210 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అలాగే పెంటపాడు మండలం బి కొండేపాడులో మోటార్ సైకిల్ దొంగతనంపై దర్యాప్తు చేయగా కుప్పాల రమేష్ అనే అంతర్జిల్లా నేరస్తుడిగా గుర్తించి అతనిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతనిపై తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లో 11 కేసులు నమోదు కాబడి ఉన్నాయని తెలిపారు. అతని వద్ద నుండి 5,55,000 విలువైన 16 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవికుమార్, రూరల్ సిఐ ఎస్వివిఎస్ మూర్తి, పట్టణ సిఐ ఎస్ఎన్వి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మాలిమిట్స్లోనే ఈ పుప్పాల రమేష్ అనే ఒక అతను ఉన్నాడు. అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మా ఏరియాలో మా జిల్లాలోని 16 బైక్ దొంగతనాలు చేశాడు. అతను కూడా అరెస్ట్ చేసి 16 మోటార్ సైకిల్ కూడా రికవర్ చేయడం జరిగింది. వాటిని కూడా కంప్లైంట్స్ని గుర్తించి వారి వెహికల్స్ని కూడా కోర్టు ద్వారా అందజేయడం జరుగుతుంది. అతన్ని కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. వీళ్ళ అందరి మీద కూడాను షీట్స్ కూడా పోలీస్ స్టేషన్లో ఓపెన్ చేయబడతాయి. వీళ్ళ తాలూకు కదలికలు కూడా జైలుకుళ్ళు వచ్చిన తర్వాత కూడా వాటిపై నిఘా ఉంచడం జరుగుతుంది. థ్యాంక్ యూ.